రైతు వేదిక శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్. ఇక వివరాలకు వెళ్తే మాబూబాబా జిల్లా డొన్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో రైతు వేదిక శంకుస్థాపన చేసి హరితహారం భాగంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వమని, ప్రతి గ్రామానికి ఒక చోటికి రావాలని, తెలంగాణలో ప్రతి ఒక్క గ్రామంలో రైతు వేదికను ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ రోజు డోర్నకల్ నియోజకవర్గం రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలని కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న చెరువులు కుంటలు నింపి సస్యశ్యామల చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని, ఇలాంటి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 170 మందికి అన్నం పెట్టే రంగం, వ్యవసాయ రంగం. రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, రైతు అనుబంధ పరిశ్రమలు కావచ్చు, అందులో పనిచేసే వాళ్ళు కావచ్చు, అంతా కలిపి ఉంటే 170 మంది వ్యవసాయాన్ని ఆధారం చేసుకొని బ్రతుకుతున్నారు. ఇది మనందరికీ తెలుసు. ఇంత కోట్ల మందికి అన్నం పెట్టి ఈ రంగాన్ని మనం పరిపుష్టం చేస్తే, దీనికి ప్రోత్సాహం ఇస్తే సహజ అయితేనే అప్పుడు ఇంతమంది బతుకు తెరువులు బాగుపడతాయి. వ్యవసాయ రంగం వృద్ధి కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు వ్యవసాయ రంగాన్ని. ఒక రైతుకు వేదికే కాదు ఇది, ఒక అందులో ఒక కార్యక్రమం. రైతుకు భూమి ఉన్నది, తాతలు సంపాదించింది కావచ్చు, తండ్రులు సంపాదించింది కావచ్చు, రైతులే కష్టపడి వారికి వచ్చిన వాటా లేదా కొనుక్కున్నది కావచ్చు. భూమి ఉంది, పంట పండాలి. ఎట్లా పండుతుంది? పంట పండాలంటే నీరు కావాలి, సాగునీరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు సాగునీరు ఇవ్వాలి తెలంగాణ రైతు బిడ్డలకు. తెలంగాణలో ఉన్న బీడు భూములను మనం రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా నదుల నీళ్లు, వాటి ఉపనదుల నీళ్లు తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎకరా బీడు భూమిని తడపగలిగితే రైతులందరూ కూడా కష్టపడి వాళ్ళే బాగుపడతారు అనేటువంటి లక్ష్యంతో చాలాసేపు, గంటసేపు చెప్పవచ్చు. ఆయన మేధస్సు నుంచి బాగా ఎంతోమంది ప్రవహిస్తుందో అటువంటి చోట ప్రాజెక్టు కట్టాలని ప్రాజెక్టు రూపకల్పన, అదే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. చరిత్రలో మనం చూస్తున్నాం, నాగార్జున సాగర్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి చెప్పుకునే పోచంపాడు ప్రాజెక్టు కావచ్చు, వెనకడ కట్టిన భాకరానంగల్ కావచ్చు, హీరాకుడు కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. కానీ ఒక్కొక్క ప్రాజెక్టు 40 ఏళ్ళు కట్టారు, 50 ఏళ్ళు కట్టారు, 30 ఏళ్ళు కట్టారు. కానీ కేవలం కేసీఆర్ గారు ఆయన మేధస్సు నుంచి పుట్టినటువంటి ప్రాజెక్టు రూపకల్పన చేసి కేవలం 4 ఏళ్లలో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చిన ఘనత ఇలా కేసీఆర్ గారికి దక్కింది. ఒక నీరే కాదు, రైతు భూమి ఉంది, నీరు ఇస్తాం, ఇంకేం కావాలి? రైతుకు పెట్టుబడి ఇస్తే మంచిగా ఎరువులు కొనుక్కొచ్చి మంచిగా దున్ని ఎకరం 40 బస్తాలు పండిస్తాం. కాబట్టి ఆ కరిగే దగ్గర ఆరిపోద్ది, మళ్ళా పోయి నీళ్ళు పెట్టుకొని దున్నాను, నీళ్ళు ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రైతు లోకానికి ప్రభుత్వం ఎందుకు పెట్టుబడి ఇవ్వదు? నీళ్ళు ఇస్తున్నాం కదా. కాబట్టి రైతు బంధు ఇవ్వాలి. రైతు బంధులో భాగంగా ఎకరానికి 2 పంటలు కలిపి సంవత్సరంలో 10,000 ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాం. రైతు ప్రభుత్వానికి పెట్టుబడి కూడా మనమే ఇద్దాం. ఇదే కాదు, అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఇక్కడ చేసే పనులు అందరికీ ఆదర్శమైంది. భారతదేశం ప్రపంచంలో కూడా వ్యవసాయ రంగానికి ఇతోధికమైన
ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఏదయ్యంటే భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మనల్ని చూసి వేరే రాష్ట్రాల్లో కూడా ఇక్కడ అధ్యయనం చేసి అక్కడ వాళ్ళు ఈ పథకాలు పెట్టుకునే పరిస్థితి. మరి ఈ మూడే కాదు, కరెంటే కాదు, నీళ్ళే కాదు, రైతు బందే కాదు, రైతుల భూములందరికీ కూడా పట్టాలు ఇవ్వాలి, పాస్బుక్లు ఇవ్వాలి. భూములు ఉన్నాయి, కొనుక్కున్నవి ఉన్నాయి, తండ్రులు ఇచ్చినవి ఉన్నాయి, తాతలు ఇచ్చినవి ఉన్నాయి, కానీ దున్నేవాడి పేరు మీద లేదు. 20 ఏళ్ళ కింద కొన్న రైతు కూడా పట్టా అప్పుడు అమ్మినోని పేరు మీదనే వస్తుంది. కాదు, ఈయన కాస్తులో ఉంటాడు, ఒకసారి కాస్తులో ఉండనే ఉంటాడు. అందుకోసం 2017-15 సెప్టెంబర్లో పట్టా పాస్బుక్లు రైతుకు అందించే కార్యక్రమం చేసి ఇప్పటికీ తెలంగాణలో 70 లక్షల మందికి సుమారుగా పాస్బుక్లు ఇచ్చు. ఇది కూడా రైతుకు ప్రయోజనం ఇట్టుబడి ఇవ్వాలి. నీళ్ళు వస్తే ఎట్లాగూ భూమికే వస్తుంది, కానీ మరి ఎవరికైనా ఇవ్వాలి రైతు బంధు? పట్టేదారు ఎప్పుడో ఇచ్చుకొని హైదరాబాద్లో ఎక్కడో ఉంటాడు, మన ప్రాంతంలో ఎక్కువ. నేను ఒకటే మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను, తెలంగాణలో అత్యధికంగా పట్టా కాకున్న భూములు ఒక 3 ఏళ్ల క్రితం వరకు మహబూబాబాద్ జిల్లానే వెనకడ మహబూబాబాద్ ఓల్డ్ తాలూకు. ఎందుకంటే తెలవడానికే చెప్తాను, ఏమి విమర్శ కాదు.